సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందజేశారు. కేకే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకే పార్టీ మారడంతో తన రాజ్యసభ సభత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హన్మకొండలో రాక్స్ ఐటీ పార్క్ ను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. వరంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ మాజీ సీఎం జగన్ పరామర్శించారు. నెల్లూరు జైలుకు వెళ్లి మరీ ఆయన్ని కలిశారు. పిన్నెల్లిపై కక్షపూరితంగానే హత్యాయత్నం కేసు పెట్టారని ఈ సందర్భంగా జగన్ ఆరోపణలు చేశారు. మే 17 నుంచి 20 వరకు ఉన్న సిట్ రిపోర్టులో హత్యాయత్నం కేసు లేదన్నారు. పిన్నెల్లి మంచుడు కాబట్టే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. అలాంటి పిన్నెల్లిని తప్పుడు కేసులతో నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. కృష్ణానది కరకట్టపై డాక్యుమెంట్లు తగలబెట్టిన అంశంలో పూర్తి స్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచార యత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సు తీసుకొస్తామని ప్రకటించింది బీహార్ రాష్ట్రం. 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభిస్తామని నితీష్ కుమార్ సర్కార్ ప్రకటించింది. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ కోర్సులను హిందీ భాషలో బోధించనున్నారు. వచ్చే అకాడమిక్ సెషన్ నుంచి వైద్య విద్యార్థులు హిందీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే ప్రకటించారు. అసం నాగం జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ హల్చల్ చేస్తోంది. భారీ వర్షాలు, వరదలతో వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు కొట్టుకొచ్చిన టైగర్ పొలాల్లోని 2 రైతులపై దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో రాయల్ బెంగాల్ టైగర్ లావోకోవాలోని బుర్హా చప్పోరి వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 100కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి మరీ ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పితోరాఘర్, ఉదంగ్ సింగ్ నగర్ తో పాటు అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అంచనా వేసింది. బాలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన పీరియాడిక్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా కెప్టెన్ మిల్లర్ గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఇక ఇదే కేటగిరీలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్ర నటించిన భక్ష కూడా నామినేషన్ దక్కించుకుంది.